గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అయితే ఉంది ఫిలిం పేరు. ఈ మూవీ చూడడానికి ద మెయిన్ రీజన్ ఇస్ రెండు మాన్స్టర్స్ కొట్టుకుంటాం. టెక్నికలీ చెప్పాలంటే ఈ మూవీలో రెండు మాన్స్టర్స్ కొలాబరేట్ అయ్యి ఇంకో మాన్స్టర్ని కొట్టడం, ఒకటి కదా రెండు రెండు మాన్స్టర్స్ని కొట్టడం జనరల్ కదనమాట స్టోరీ. ఈ సినిమాకి చూడడానికి మెయిన్ రీజన్ అదైతే సెకండ్ విజువల్స్ అండ్ గ్రాండియర్నెస్ ఎవ్రీథింగ్. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం పీసీ ఎక్స్ట్రా చేయండి. అవతార్ గుర్తుందా, 3D చేసి చూసారా? సేమ్ 3D దీన్ని కూడా పెట్టిండు, రచ్చ లేపు వదిలేసాడు భయ్యా, బాగోలేవు కుమ్మేసిన అసలు. విజువల్స్ అయితే మాత్రం బాగోలేవు, మిగతా అంతా ఒక్క స్టోరీ మర్చిపో, క్యారెక్టర్స్ మర్చిపో. ఈ సినిమాలో ఫన్నీ ఫీలింగ్ ఏంటంటే యానిమల్స్ మనుషులకి పని ప్రవర్తిస్తూ ఉంటాయి, మాట్లాడడం తప్ప యానిమల్స్ ఈ సినిమాలు అలీ వేసేవయ్యో, అది మాత్రం కొంచెం కావడి అనిపించింది. మాట్లాడడం తప్ప అది కూడా సైకిల్తో మేనేజ్ చేస్తారు మనకు అర్థమైపోతూ ఉంటుంది, అది తప్ప మనుషులు చేయాల్సిన దానికంటే ఇంకెక్కువ చేస్తాయి టెక్నికల్లీ యానిమల్స్. దీంట్లో కాంగ్ కానీ వచ్చే చిన్న కాంగ్లు ఎక్కువ ఉంటాడు కదా వాడు, కానీ స్కార్కింగ్, షిమో, గాడ్జిల్లా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి. ఈ సినిమాలో మనుషులు ఉన్నంత యూజ్లెస్గా ఇంకెవరు లేరు భయ్యా, నిజంగా. జనరల్గా చెప్పాలంటే ఈ మాస్టర్ వర్స్లో ఉన్న మనుషులంతా అంతే. మోనార్క్ అయితే బాగుంది, మోనార్క్ గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్, నేను ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ నుంచి వస్తాను అనమాట. టెక్నికల్లీ చెప్పాలంటే ఒకే ఒక రీజన్ ఉంటుంది మనుషులు ఉండడానికి, ఆ రీజన్ కూడా యూ కెన్ డెఫినెట్లీ చేసేయచ్చు, మనుషులు లేకుండా చేసేయచ్చు అనమాట. బట్ స్టిల్ ది డేట్ సినిమా మొత్తం స్టోరీ రాసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నోటికి వచ్చింది రాద్దాం, చేసేటట్టంతా చేసేద్దాం, దానికి స్ట్రక్చర్ ఉందా ఏమన్నా ఉందా సంబంధం లే, అట్లా తీసేసాను అనమాట. వాడు స్పేస్ బాల్స్ అంటాడు, గ్రావిటీ అంటాడు, యాక్టింగ్, గ్రావిటీ నోటికి వచ్చినట్టు సైడాక్స్ రాశారు భయ్యా, సంబంధమా ఉందా లేదా దానికి ఏమన్నా ఉందా ఏది లేదు. వాడు నోటికైతే మాత్రం ఎన్ని ఏమేమి వచ్చినా అది కథం వాడు కక్కేసినట్టు కక్కేసిన అనమాట డైలాగ్స్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఒక 25 మినిట్స్ గట్టి కొడితే కైజు ఫైట్ ఉంటుంది, మిగతా 1 hour 30 minutes యూ హ్యావ్ టు యునో బేర్ మిగతా అంతా మనుషులు జరుగుతూ ఉంటారు, దే ఆర్ డిస్కవరింగ్ సంథింగ్, దానికి ఇంకో పెద్ద డిస్కవరీ అవుతూ ఉంటుంది, దానికి ఇంకో రెవల్యూషన్ వస్తూ ఉంటుంది. ఆ రెవల్యూషన్లు అవన్నీ బాగా మీనింగ్ఫుల్గా ఉంటే అర్థమవుతుంది. కాకపోతే వాడు ఇచ్చే డిస్కవరీ ఎట్లుంటుంది అంటే నువ్వు ఇప్పటి వరకు లాజిక్ని లెఫ్ట్కి తోత అందున్నావు కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లాజిక్, నెక్స్ట్ వచ్చే డిస్కవరీకి నువ్వు లాజిక్ని జంప్కి ఎక్కేస్తావు, నెక్స్ట్ లెఫ్ట్ ఫ్లయింగ్ ఎక్కేస్తావు, అట్లాంటి రేంజ్లో ఎదుగుతావు. లాజిక్లు అయితే ఈ సినిమాలు సచిన పని చేయవు అందరికి తెలుసు, కాకపోతే వీళ్ళు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు, ఇది కూడా జరుగుతుందా ఈ సినిమాలో అనే టైప్లో ఉంటాయి సీన్లు కొన్ని అయితే మాత్రం. కాంగ్ గాడ్జిల్లా, గాడ్జిల్లా చాలా తక్కువ ఉంటుంది సినిమాలో, అది స్పాయిలర్ కాదు జనరల్గానే. గాడ్జిల్లా ఏం చేస్తారో పడుకుంటుంది టెక్నికల్లీ, మీరు సినిమాలు చూస్తే తెలుస్తూ ఉంటుంది. కాంగ్దే ఎక్కువ ఉంటుంది, స్టోరీ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది, చిన్న కాంగ్ కూడా కొంచెం మంచిగా అనిపించింది. స్కార్కింగ్ వాజ్ 1 dimensional అనొచ్చా, అది కోతేనే విలన్, టెక్నికల్ విలన్ కాబట్టి అంటే మనుషులు అన్నీ చేస్తున్నాయి కాబట్టి కనీసం క్యారెక్టర్ అనుకోవచ్చా, 1 dimensional అనొచ్చా నీవలే ఏమయ్యా. కాకపోతే లైక్ ఐ హ్యాడ్ రియలీ గుడ్ ఫన్, మంచి ఫన్ అనిపించింది గ్యారంటీగా. కాకపోతే లైక్ నోటికి వచ్చినంత రాయకుండా కనీసం నెక్స్ట్ సినిమాలకు వాటికి కొన్ని వదిలేయడరా బాబు, బ్రెడ్ క్రమ్స్ అన్నీ ఏది పడితే రాసేసారు, కొత్త ట్రైబ్ అన్నారు, ఈవీ ట్రైబ్ అన్నాడు, హాల్వర్త్లో ఏదో జరుగుతుంది ఏవో అవుతున్నాయి, ఆల్రెడీ రిడిక్యులస్కి ఇంకా రిడిక్యులస్నెస్ యాడ్ చేశారు అంతే, దానిలో కొత్త ఏం లేదు. బట్ ఆల్ ఇన్ ఆల్ పీసీఎక్స్లో వెళ్తే మాత్రం 3D కుమ్మేసింది, గ్రేట్ సౌండ్ సిస్టము, అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం కుమ్మేసింది భయ్యా, చాలా బాగుంది, ట్రై చేయండి గ్యారంటీగా. ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ విఎఫ్ఎక్స్ మాన్స్టర్ ఫైట్ అంతే, అంతకంటే ఇంకేమీ వద్దు, చాలా బాగున్నాయి అవి మాత్రం, చాలా బాగున్నాయి, అంతకంటే ఇంకేం చేద్దాం అంతే, ఇంకేం చెప్పలేను భయ్యా అంతే. సో గాడ్జిలా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ రైట్ పర్లేదు, అంటే లైక్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. స్టోరీ వైజ్గా మాత్రం ఎవరిని అడగకండి, నన్నైతే సచిన అడగకండి. సో యా మన డీజేటీలో ట్రైలర్ వచ్చింది, ఒకసారి రివ్యూ చేసింది ట్రైలర్ అంటున్నా, స్పాయిలర్ డిస్కషన్ వాళ్ళు లైవ్ పెడతా 6 o'clock అట్లా. సో 5 o'clock 6 o'clock అట్లా పెట్టేస్తా, వచ్చేయండి, లెట్స్ జాయిన్ అండ్ లెట్స్ ఫన్. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.